మీకున్న జన్మ సంస్కారంతోనో లేకపోతే భగవంతుడు ఇచ్చిన ఆ వాల్యూస్తోనో మీరు ఈ పాట రాశారు. అందరూ ఇలా ఉండాలి, ఇలా తమకు తాము ప్రశ్న వేసుకోవాలి, ఒక సరైన మార్గంలో వాళ్ళని వాళ్ళు మలుచుకోవాలని చెప్పారు. నేను మామూలు చాలా భౌతిక అంటే ఒక ఒక మెటీరియలిస్టిక్ వరల్డ్కి సంబంధించిన క్వశ్చన్ ఒక్కటే, మీరు అన్నిటికీ ఆన్సర్ చెప్పారు. లాస్ట్ క్వశ్చన్ ఒకటే, మీకు ఎప్పుడు అసలు అంటే సినిమా రైటర్గా నిలదొక్కుకుందామని ఇండస్ట్రీకి రాలేదా మీకు ఆ ఇన్సెక్యూరిటీ ఎప్పుడు మీరు ఫీల్? నేనేం ఆశించలేదు. అంటే మీరు ఇంది ఈ రంగంలో ఇన్నేళ్ళు ఉండాలని కానీ ఉంటానని కానీ ఇది కాకపోతే లేకపోతే వేరే పని అలా అలా అసలు మీ మైండ్ సెట్ ఎట్లా ఉంది? మామూలు మెటీరియలిస్టిక్ వరల్డ్లో మాట్లాడదాం మనం. నాకు చావు పుట్టుకల మధ్య జీవితం మీద పెద్ద పట్టింపు లేదు. ఇది పుట్టుటకు మునుపు ఉనికేది, గిట్టుటకు వెనుక మనికేది, నడుమ నడయాడు గతి ఏది, ఈ ప్రశ్నలకు జగతి వేది. వేది అంటే స్టేజ్, వేదిక. సో ఈ ప్రపంచం అనేటువంటిది వేదిక మీద నిలబడి మనం వేసుకోవాల్సిన ప్రశ్నలు. నేను అడిగి పుట్టానా? అసలు పుట్టడం అనే పని నేను చేశానా? బేర్ అనే నౌన్ వాడుతున్నానా, బోర్న్ అనే పార్టిసిపల్ వాడుతున్నానా? ఐఆమ్ బోర్న్, నేను పుట్టబడ్డాను, పుట్టలేదు, చావబడుతున్నాను, చావలేదు. ఈ మధ్యలో ఉన్నటువంటి పీరియడ్లో మనకు స్వేచ్ఛ ఉంది, బతుకుతాను అనే స్వేచ్ఛ ఉంది. బతకబడుతున్నాననే దౌర్భాగ్యం లేదు. మనం బతకబడ్డం కాకుండా బతుకుతున్నామా? అందువల్ల ఏదో చదివాము, ఏదో ఉద్యోగం చేస్తాం, ఏదో ఒకటి ఉద్యోగం వస్తుంది, జీతం వస్తుంది, అంత ఏదో తింటాం, వెళుతుంది, ఇప్పుడో టైం వస్తుంది, వెళ్తాం, అన్నీ వాటంతా అవి జరిగే పనులు. మనం ఏం చేయగలిగిన పని? ఏదో ఉంది కాబట్టే కదా నాకు చైతన్యం వచ్చింది, ఆ చైతన్యానికి ఒక స్పృహ వచ్చింది. అప్పుడు నేను చేయాల్సిన పని ఏమిటన్నది ఆలోచించకుండా తిండి తినడం ఎలాగా? తిండి తినడం అనే పని నేను చేస్తున్న పని కాదు, నా చేత చేయించబడుతున్న పని. ఆకలి అనేది ప్రకృతి ప్రేరేపిస్తుంది. ఆకలి లేకపోతే నువ్వు తింటావా? అంటే అక్కడ తిండి ఒకటే కాదు కదా బాబాయ్, కడుపు నిండిన వాళ్ళు ఇంకొక ఏవో ఆస్తులు కొనుక్కోవాలి, లేకపోతే పిల్లల్ని ఎందుకంటే ఉంది. అయితే అక్కడ సమాధానం ఏమిటంటే, ఇందాక నువ్వు చెప్పి అందరికీ అర్థం కావాలి, అందరికీ అర్థం కారక్కర్లేదు కానీ అందరికీ అవసరం ఉంది. పేషెంట్లందరికీ మందు అవసరం ఉంది, పేషెంట్లందరికీ మందు ఫార్ములా అక్కర్లేదు, ఇచ్చే డాక్టర్ ఫార్ములా తెలిస్తే చాలు. సో మందు ఇస్తే వేసుకోంటే వాడు వేసుకుంటే వాడు రోగం తగ్గుతుంది. ఇప్పుడు మనకున్న రోగం ఏంటి? ఈ పుట్ట అనే ప్రశ్న, అది పుట్టేసి ఉంది ఆల్రెడీ, మనం చూడలే, అది మన గొంతుకు వస్తూ ఉంది, తరుగుతూ ఉంది, మనకు కనిపించదు. ఆ ప్రశ్న ఇదే, ఇది అనుకుని ఈ పని చేస్తుంటాం, అది అనుకుని ఆ పని చేస్తుంటాం, ఏదో సమాధానం చెప్పాలని ఇంకో పని చేస్తాం, అదో పది ప్రశ్నలు పుట్టిస్తుంటుంది, దాని వెనకాల వెళ్ళిపోద్ది. దీన్ని జీవన వ్యాపారం అంటాం. నేనే చేస్తున్నాను, నేను భోజనం చేశానంటే అన్న, నువ్వు చేసేది ఇప్పుడు గడిది ఉట్లాగా ఆకలి కడుపు నిండిపోతే నువ్వు భోజనం చేస్తావా? నిద్ర రాకపోతే నిద్రపోగలవా? ఏది నువ్వు చేయట్లే, అన్నీ నీ చేత చేయించబడుతున్నాయి, నువ్వు చేయగలిగే పనులు ఉన్నాయి, అవి చెయ్యి అని చెప్పవలసిన వాళ్ళు, చెప్పగలిగిన వాళ్ళు, ఒక వ్యవస్థ ఉంది, ఉండాలి, ఆ వ్యవస్థకి ప్రాతినిధ్యం వహించగలగాలి నేను అనేటువంటి దిశనాహంకృతి తెలివితేటలు ఉన్న ప్రతి వాళ్ళకి ఉండాలి. ఇవాళ నేను ఎవడైతే, నేను నాలుగు పేరు ప్రొఫెసరు, నేను లెక్చరరు, నేను నేతని అని అనుకుంటున్నప్పుడు ఏం చేస్తున్నావు, ఎలా బతకడో చెప్తున్నావా, ఏం సంపాదించడమో చెబుతున్నావు, ఏమిటి సంపాదించి ఏమిటి చేస్తావు? ఖర్చు పెట్టే వరకు కాగితానికి ఏమి విలువ లేదు. కనీసం నువ్వు సంతకం చేసుకోవడానికి ఒక చిత్తు కాపీ రాసుకోవడానికి కూడా పనికిరాదు, నిండా రంగులు ఉంటాయి, తెల్లకైతం కూడా కాదు, కనీసం నువ్వు ఆటోగ్రాఫ్ అయినా చేయడానికి. సో ఖర్చు పెట్టి దాన్ని బోగు చేసుకోమని చెబుతున్నావు, పది మంది నడిచేయమని చెబుతున్నావు, పది మంది నడిచేస్తే నువ్వు ఉంటావా శాశ్వతంగా? పైగా చుట్టుపక్కల అందరినీ నడిచేసిన తర్వాత నువ్వు శూన్యంగా మిగులుతావు. కాబట్టి కొందరైనా ఉండాలి నువ్వు గొప్పవాడివి అని చెప్పడానికో గుర్తించడానికో ఇట్లా సా. కాబట్టి అందరికీ అన్నీ తెలియక్కర్లా. సంసారంలో తల్లి బిడ్డని పుట్టి జన్మనిచ్చి తనకి స్తన్యం ఇచ్చి కొంతవరకు తన బాధ్యత అన్ని బాధ్యతల్ని తీసుకుంటుంది. బిడ్డకి తనకు వచ్చింది కడుపు నొప్ప, ఆకలి నొప్ప తెలుసా? ఇప్పుడు మనకి గుర్తులేదు, కానీ మనకి గుర్తు లేకపోయినంత మాత్రం మనం ఆ బాధలు పడలేదు కాదు. మనకి జ్వరం వచ్చింది, ఆకలి వేసింది, నిద్ర వచ్చింది, ఎన్ని వచ్చింది, అన్నిటినీ అమ్మ తనవికి అర్థం చేసుకుని వాటికి సరైన పని చేసింది. సో మన బతుకుని ఆవిడ బతికింది, దాని తర్వాత నాన్న కొంతకాలం బతికింది, ఎప్పుడో అప్పుడు నువ్వు కూడా బతకాలి కదా.
సో పట్టుకోవడం ఎదుగు గడప దాటించడం బొడ్లో చేర్చడం ఇలాంటి పనులన్నీ నాన్న చేస్తాను. అమ్మ నాన్న ఇద్దరు నీ బతుకు నీ బతులు వాళ్ళు బతికితే తర్వాత నీ బతుకు ఎవరు బతకాలి? ఆ బతకడం తెలియకుండా ఉండేటప్పుడు మన సామాన్య జనం అని ఎవరిని అంటామంటే ఎవరైతే ఈ చైతన్యం పరిపూర్ణంగా నిద్ర లేవలేదో జాగ్రత్త అవ్వలేదో సామాన్యమైనటువంటి జీవితానికి అంటే జాంతవ జీవితానికి అంటే బయలాజికల్ భాషలో మాట్లాడాలంటే మనిషి జంతువు హోమోసెపియన్స్ హుమెరక్టస్ అనే తెగకి చెందిన హోమోసెపియన్స్ మమేల్స్ అనేటువంటి ఒక జాంతవ పరిభాషకు చెందిన ఒక జంతువు అనాటమీలో చూస్తే నీకు అదే కనిపిస్తుంది. ఈ పాశవిక స్థితిలో ఉంటాడు ప్రాథమిక దశలో మనిషి. మనిషి కర్తవ్యం ఏమిటంటే ఈ పశువు స్థితి నుంచి పశుపతి స్థాన స్థాయి దాకా వెళ్ళాలి. పశుపతి అంటే శివుడు, శిశువు శివుడు దాకా ఎదగాలి. దీనికి ఇన్ని స్థాయిలు ఉన్నాయి. సో ఒక ఎప్పటికప్పుడు మనిషి తన స్థాయిని గుర్తించుకుంటూ ఇంకా ఎదగడానికి ప్రయత్నం చేస్తూ, కాబట్టి ఈ ప్రయత్నం నేను చెప్పేది ఏంటంటే చదువుకున్నాం అని క్లెయిమ్ చేస్తున్న వాళ్ళకి మాకు చాలా తెలుసండి, పుస్తకాలు చదువుతామండి, ఇదండి ఆలోచిస్తాం. ఏమిటి ఆలోచిస్తున్నారు? ఎప్పుడైనా ఆలోచించావా? ఇది నీ శరీరంలో ఉన్న భాగాలే నీకు తెలియవు, నీ వీపునే నువ్వు జీవితంలో ఏనాడూ నువ్వు చూసుకోలేవు, అనవసరమైన అహంకారాలు దేనికి పోతావు? నీ వీపుని ఫోటో తీసి చూపిస్తే నా వీపుని చెబితే ఓహో నా వీపుని చెప్పాలి, నువ్వు అద్దంలో పెట్టి చూసుకున్నా కనిపించినటువంటి యాంగిల్స్ కొన్ని ఉంటాయి. నా శరీరంలో ఏముందో కూడా నాకు తెలియదు. నా శరీరంలో ప్రతి కణంలోనూ నిత్య విస్ఫోటనం జరుగుతుంది ప్రతి క్షణంలో. కావాలంటే నువ్వు ఎక్కువ చేయించుకు చూడు, ఆ డాక్టర్ని అడుగు, నేను వింటానండి అని వాడు అంటే ఆయన ఆన్ చేస్తాడు డాక్టర్. డబ్బు 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 బుయ్యి 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 బోల్డ్ శబ్దం వస్తుంది. అరే ఇంత శబ్దం ఉందో నాలో ఈ మామూలు ఉన్నాయి ఈ ఎక్కువ రకరకాల అవి చేయించుకున్నప్పుడు అది మీరు వినపట్టలేదు. సౌండ్ ప్రూఫ్ గదిలో పెట్టేసి ఉంది ఈ చైతన్యం. ఇలాగా బతకటం గురించి నిత్యం ఆలోచించకపోతే ఏమిటవుతుంది? ఎంతకాలం నువ్వు అలా మత్తులో పడుంటావు? మత్తులో పడుంటే ఓకే, పడుంటున్నావా? మత్తులో నడిస్తే ఏమవుతుంది? మత్తులో మాట్లాడితే ఏమవుతుంది? ఇప్పుడు ప్రస్తుతం జీవితం ఎంత అల్లకల్లోలంగా ఉండడానికి. ఎందుకు నీకు వేదన? సమాధానం లేదు. ఏమిటి నిదాహం? సమాధానం లేదు. నీకేం కావాలి? సమాధానం లేదు. ఈ పని ఎందుకు చేస్తున్నావు? సమాధానం లేదు. అసలు నువ్వెవరు? సమాధానం అసలు లేదు. సో ఈ సమాధానాలను అన్వేషించి పట్టుకోవడానికి చేసిన ప్రక్రియే సనాతన ధర్మ ఋషులు చేసిన పని. వాళ్ళు మనకి ఇచ్చిన సంపద ఉన్నది. ప్రశ్నలు వేసి వాళ్ళు సమాధానాలు చెప్పారు. ప్రశ్నోపనిషత్తు పేరుతో ఒక ఉపనిషత్తు అంటే దగ్గర కూర్చొని నేర్చుకోవాల్సిన విద్య. దగ్గర కూర్చుని అంటే వాడు ఉళ్ళోకి వెళ్ళి కూర్చొని చవట కొంప తగిలేలా కాదు, మొత్తం అంతా మన ఉనికి కూడా పూర్తిగా మారిపోయి ఆ ప్రశ్న ఏంటి, అది నాది ఇక్కడ ఉంది, దాన్ని ఎలా దానికి సమాధానం చెప్పడం అన్నంత శ్రద్ధతో కూర్చుని ఈ జీవితాన్ని ప్రశ్నించుకోవడం కోసం మనం పుట్టాం. అలా కాకుండా చచ్చేదాకే అలాగో అలాగే బతికేసేస్తాను, గాలి వెనకాల నుంచి తోస్తుంది అనుకునే వాళ్ళు ఉంటారు. అలాంటి వాళ్ళని కూడా మనుషులుగా మార్చడానికి ఒక జీవన సంవిధానాన్ని, దీని పేరు ధర్మం అంటాం, ఆ బాటలోకి నడిపించడం అనే పని కూడా ఋషులు చేశారు. సో ఈ ఆలోచనాశీలులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి వయోపరిమితి అంటూ ఏమీ లేదు. నువ్వు ఆలోచించకూడదని ఏం లేదు, 12 ఏళ్ళ పిల్లలు ఆలోచించకూడదని ఏమీ లేదు, రూల్ లేదు. ఆ ఆలోచనని జాగృతం చేసే విధంగా సమస్త వ్యవస్థలు పనిచేయాలి. పనిచేస్తున్నాయా? విద్యా వ్యవస్థ పనిచేస్తుందా? కనుకనే బోర్డు చదువులు వేస్ట్. నేను చదువులు వేస్ట్ అనలా, బోర్డు చదువులు వేస్ట్ ఉంది. బోర్డు చదువుకి చాలా తేడా ఉంది. ఏది చదివితే నీకు చదవాల్సింది అర్థమవుతుందో, చదవంది తెలుస్తుందో. జ్ఞానం అంటే నీకు ఎంత తెలియదో తెలుసుకోవడం పేరు జ్ఞానం.